దినోత్సవం శుభ సందర్భముగా మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా మా ముక్కాల్ మండల కేంద్రంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మా ప్రశంసన్న ఆదేశాల ప్రకారం ఈరోజు మా ముక్కాల్ గ్రామంలో మా మహిళ మా తల్లులు కేసీఆర్ గారికి మరియు ప్రశంసన్న గారికి రాఖీలు కట్టడం జరిగినది, మరియు అలాగే బాలాభిషేకం కూడా చేయడం జరిగినది. మానవారం చేస్తూ కేసీఆర్ గారికి మాకు వాళ్ళకు చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో పుట్టినటువంటి బిడ్డే ముందు 18 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లి చేస్తే కేసీఆర్ గారు ప్రతి ఇంటికి ఒక మేనమామగా ఉండి 1,16,000 రూపాయలు ఇస్తున్నాడని చెప్పేసి కృతజ్ఞతతోటి, అలాగే కాకుండా 2,016 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడని చెప్పేసి దానికి కృతజ్ఞతతోటి, మహిళా రైతులు ఉంటే రైతు బంధు కూడా ఇస్తున్నాడని చెప్పేసి కృతజ్ఞతతోటి, అందరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అయితేనేమి, ఎవరికైతే కష్టకాలంలో హాస్పిటల్లో జాయిన్ అయితే అది చేయనటువంటి వారికి బిర్స్ కూడా ఇప్పిస్తున్నాడని చెప్పేసి కృతజ్ఞతతోటి కేసీఆర్ గారికి మరియు ప్రశాంతన్న గారికి మరియు కైతక్క గారికి పాలాభిషేకం చేస్తూ మరియు కృతజ్ఞత తెలుపుతూ మాకు ప్రత్యేకించి 3 రోజుల కార్యక్రమం మహిళా బంధు కార్యక్రమంగా మా మహిళను గుర్తించి ఒకరోజే, వాస్తవంగా సంవత్సరం మొత్తం మీద మహిళా దినం ఒక్కరోజు ఉన్నప్పటికీ 3 రోజుల కార్యక్రమంలో భాగంగా మమ్మల్ని గుర్తించి మాకు ఇంతటి మంచి ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, ఏవైనా ఇప్పుడు ఇంకా ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అభివృద్ధి కార్యక్రమాలలో కూడా మీ మహిళల్ని మోటివేషన్ చేస్తూ మిమ్మల్ని ముందుంచి మీకు భాగస్వామ్యం చేసే విధంగా కేసీఆర్ గారు మరియు మా ప్రశాంతన్న గారు రూపకల్పన చేస్తున్నారు. కనుక అటు కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములయ్యి మీ అందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి ఉద్దేశంతో ఇచ్చి ఆర్గనైజేషన్ చేయడం జరుగుతున్నది. ఇందులో మీరు భాగస్వాములైన అందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కేసీఆర్ గారికి మరియు ప్రశాంతన్న గారికి మరియు కవితక్క గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతతోటి మీ రైతులందరూ మీ మహిళలందరూ కూడా చాలా మీ అందరికీ కూడా అభిమానంతో కేసీఆర్ గారికి ప్రశాంతన్న గారికి కృతజ్ఞత తెలిపినందుకు మా పార్టీ తరఫున మా ముక్కాల్ గ్రామ మీ అందరి తరఫున మా తరఫున కూడా మేము ప్రత్యేకంగా కేసీఆర్ గారికి ప్రశాంతన్న గారికి కవితక్క గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాము. జై హింద్, జై తెలంగాణ. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా మాకు జీతభత్యం పెంచేందుకు తోడబుట్టిన అన్నలాగా సహకరిస్తూ ప్రశాంతన్న మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి కేసీఆర్ గారికి మా విన్నపాన్ని మన్నించి మా గురించి తెలిపి వేతనం పెంపొందించేలా చేసినందుకు ప్రశాంతన్న గారికి నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ప్రతి పుట్టింటి బిడ్డకు తోడబుట్టిన అన్నదమ్ముడిగా కన్న తండ్రిగా మాకు అన్ని విషయాలలో సహకరిస్తూ ఆడవాళ్లకు పెన్షన్స్ ఇస్తున్నారు, పెళ్లి చేసిన ఆడకూతుర్లకు ఒక మేనమామగా కట్న కానుకలు చదివించినట్టుగా 1,100,000 ఇస్తున్నారు. అన్ని రకాలుగా ఆడవాళ్ళు ముందుండాలని ప్రతి క్షణం మమ్మల్ని ప్రోత్సహిస్తూ వెన్నుంటూ మేమున్నామంటూ సహకారం తెలుపుతూ మాకు తోడుంటున్నటువంటి ప్రశాంతన్న గారికి బతుకమ్మ సంబరాల పేరుతో పుట్టింటి బిడ్డలకు అక్క చెల్లెలు సపోర్టుగా ఉంటూ కవితక్క అన్ని విషయాలలో కూడా మాకు ముందు తీసుకెళ్తున్న కవితమ్మ గారికి ప్రత్యేక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాము. అన్నగారికి, కేసీఆర్ గారికి, కవితమ్మ గారికి మరొకసారి ధన్యవాదాలు. ఈరోజు మహిళా దినోత్సవం చేసుకో జరుపుకున్నాము. ఈరోజు మన మహిళలందరికీ మన ఈరోజు ఒక్కొక్క మహిళలు ఉండో లేకనో ఉన్న వాళ్లకు మన కేసీఆర్ సార్ కానీ మన ప్రశాంత్ రెడ్డి సార్ కానీ ఒక్కొక్క మహిళా సంఘానికి 10 లక్షల రుణం ఇచ్చి అందరినీ ఆదుకుంటున్నాడు. మన కేసీఆర్ సార్ గారికి మన మహిళలందరి తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాం. ప్రశాంతన్న గారు ఈరోజు మా మహిళ అందరికీ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అని 1,11,216 రూపాయలు ఇచ్చి ఒక మేనమామలాగా వాళ్ళ కట్నం చదివిస్తున్నారు. మళ్ళీ బతుకమ్మ సందర్భాలలో కూడా ఇంటింటికి మహిళలు ఒక్కొక్క నిరుపేద తల్లిగారింటికి పోలేని స్థితిలో ఉన్నా కూడా మన బతుకమ్మ చీరలు పెట్టి బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము. మహిళలందరికీ ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ